మనం మన ఐఫోన్ని ఎవరికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ లేదా కిడ్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం మన పర్సనల్ డేటా ఏమైనా చూస్తారో అంటే మన సోషల్ ఎస్పెషల్లీ సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాంటివి అని అనిపించవచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఐఫోన్లో యాప్స్ని ఎలా హైడ్ చేయాలో చూద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఐఎమ్ శివ వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్ లెట్స్ గెట్ స్టార్ట్ ఐఫోన్లో ఐఓఎస్ ట్వల్వ్ నుంచి ఒక ఫీచర్ ఉంది దాన్ని స్క్రీన్ టైమ్ అంటారు ఆ స్క్రీన్ టైం యూజ్ చేసి మనం యాప్స్ని హైడ్ చేయొచ్చు అది ఎలా చూద్దాం మనం స్క్రీన్ టైం యూజ్ చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళాలి సెట్టింగ్స్కి వెళ్ళక ఇక్కడ స్క్రీన్ టైం మనకు కనపడుతుంది దాని మీద ట్యాప్ చేస్తే టర్న్ ఆన్ స్క్రీన్ టైం ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ షేరింగ్లో యాడ్ చేసి ఉంటే వాళ్ళ పేరు కూడా కనపడుతుంది అనమాట ఇక్కడ టర్న్ ఆన్ స్క్రీన్ టైం ట్యాప్ ఆన్ కంటిన్యూ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి దిస్ ఈస్ మై ఐఫోన్ దిస్ ఈజ్ మై చైల్డ్స్ ఐఫోన్ సో ట్యాప్ ఆన్ దిస్ ఇస్ మై ఐఫోన్ మీకు స్క్రీన్ వచ్చింది ఇక్కడ వచ్చాక కింద బాటమ్కి వెళ్తే యూజ్ స్క్రీన్ టైమ్ పాస్కోడ్ చాలా ఇంపార్టెంట్ మనం స్క్రీన్ టైమ్కి పాస్వర్డ్ సెట్ సెట్ చేసుకోవాలన్నమాట మన డివైస్కున్న పాస్వర్డ్కి ఇది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండాలి సేమ్ అనేది పెట్టుకోవద్దు ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ రీ ఎంటర్ ద పాస్వర్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు చేశాక కిందకొస్తే ఇక్కడ కాంటెంట్ అండ్ ప్రైవసీ రెస్ట్రిక్షన్స్ అని ఉంది దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ అలౌడ్ యాప్స్ కాంటెంట్ రెస్ట్రిక్షన్స్ అని ఉంది మనం అలౌడ్ యాప్స్ మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఐఫోన్తో పాటు వచ్చిన స్టాక్ యాప్స్ ఇక్కడ చూస్తే ఫోన్ యాప్ ఉండదు ఎందుకంటే దాన్ని హైట్ చేయలేము అది కంపల్సరీగా ఫోన్ అనేది ఎప్పుడో ఆన్ అయి ఉండాలన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఉంది సఫారీ ఫేస్ టైమ్ ఎట్సెట్రా ఇప్పుడు నేను సఫారీని హైట్ చేయాలి జస్ట్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ చేస్తే సెట్ ఇక్కడ ఆప్షన్ ఇక్కడ చూడండి సఫారీ మిస్సింగ్ సో నేను మళ్ళీ అదే స్క్రీన్కి వెళ్ళి నేను బయటకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది డ్ యాప్స్ కోడ్ మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేస్తే మళ్ళీ వచ్చింది యాప్ ఈ విధంగా మన స్టాక్ యాప్స్ని హైడ్ చేయొచ్చు దేర్ ఇస్ అనదర్ వై యాజ్ వెల్ సో నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు స్టాక్ యాప్స్ కాకుండా థర్డ్ పార్టీ యాప్స్ని హైడ్ చేయాలంటే మనం యాప్ వైజ్గా ఇండివిజువల్గా మనం హైడ్ చేయలేం అలాంటప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం స్క్రీన్ టైంకి వెళ్ళి ఇక్కడ కాంటెంట్ అండ్ ప్రైవసీ రెస్ట్రిక్షన్స్ ట్యాప్ ఆన్ కాంటెంట్ రెస్ట్రిక్షన్స్ కోడ్ ఎంటర్ చేస్తే కాంటెంట్ రెస్ట్రిక్షన్కి వచ్చింది ఇక్కడ యాప్స్ అనేది ఆప్షన్ ఉంది యాప్స్ మీద ట్యాప్ చేస్తే డోంట్ అలో యాప్స్ చూస్ చేసుకుంటే ఓన్లీ స్టాక్ యాప్స్ మాత్రమే కనపడతాయి వేరే యాప్స్ ఏవి కనపడవు అలానే ఫోర్ ప్లస్ అనేది ఎన్ని ఏజ్ రేటింగ్స్ ఫోర్ ప్లస్ నైన్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ సెవెంటీన్ ప్లస్ అంటే ఫోర్ ప్లస్ ఇయర్స్ వాళ్ళకి నైన్ ప్లస్ ఇయర్స్ కానీ సో మనం ఏది చూస్ చేసుకుంటే ఆ ఏజ్ రేటింగ్ ఉన్న యాప్స్ మాత్రమే కనపడతాయి మిగతావి కనపడవు అలో ఆల్ యాప్స్ అంటే అన్ని యాప్స్ కనపడతాయి ప్రస్తుతానికి అలో ఆల్ లా చూస్ చేస్తుంది కాబట్టి అన్ని యాప్స్ కనపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ వచ్చి ట్వెల్వ్ ప్లస్ ఇయర్స్ దాని ఏజ్ రేటింగ్ వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ ప్లస్ అనేది నేను చూస్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ యాప్స్ కనబడతాయి ఒకవేళ నేను ఇన్స్టాగ్రామ్ను హైడ్ చేయాలనుకుంటే నైన్ ప్లస్ చూస్ చేసుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది కనపడుతుంది చూడండి నేను సెర్చ్ చేసినా కూడా ఇన్స్టాగ్రామ్ అది వెబ్ సెర్చ్లో కనపడుతుంది కానీ నా ఫోన్లో అయితే లేదు ఆ యాప్ ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి అగెయిన్ కాంటెంట్ రెస్ట్రిక్షన్స్ ప్రతిసారి మనం పాస్ ఇవ్వాల్సి వస్తుంది యాప్స్లోకి వెళ్ళి ట్వెల్వ్ ప్లస్ చూస్ చేసుకుంటే ట్వెల్వ్ ప్లస్ రేటింగ్ ఏ దేనికైతే ఉన్నాయో ఏ యాప్స్కో ఆ యాప్స్ అన్నీ కూడా కనపడతాయి మళ్ళీ సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ చూడండి యాప్ కనపడుతుంది ఆ విధంగా ఏజ్ కేటగిరీని బట్టి మనం హైడ్ చేయగలం కానీ ఇండివిజువల్ యాప్ అయితే మనం హైడ్ చేయలేం ఇప్పుడు మనం ఏజ్ రేటింగ్ ఎలా తెలుసుకోవాలి అని ఒక క్వశ్చన్ ఉండొచ్చు మనం యాప్ స్టోర్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ప్రతి యాప్కి ఏజ్ రేటింగ్ ఉంటుంది యాప్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కనపడుతుంది చూడండి ఏజ్ రేటింగ్ ట్వెల్వ్ ప్లస్ ప్రతి యాప్ కూడా రేటింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సేమ్ ప్లేస్కి వచ్చి కాంటెంట్ రెస్ట్రిక్షన్స్ పాస్కోర్డ్ యాప్స్లోకి వెళ్ళి డోంట్ అలో యాప్స్ అంటే ఓన్లీ స్టాక్ యాప్స్ మాత్రమే కనపడతాయి చూడండి ఈ యాప్స్ కూడా ఏంటంటే ఆఫ్లోడ్ అయిపోయినాయి ఇక్కడ ఐ క్లౌడ్ సింపుల్ కనపడుతుంది చూడండి అంటే ఆఫ్లోడ్ అయిపోయినాయి అని డిలీట్ అయిపోయినాయి అనమాట కావాలంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి అలానే వేరే యాప్స్ ఏవి కూడా కనపడవు ఇంకా మిగతావన్నీ కూడా ఇవన్నీ ఇది కూడా ఆఫ్లోడ్ అయ్యి ఉంది యాప్ ఆఫ్లోడ్ అయిన యాప్స్ ఓన్లీ స్టాక్ స్టాక్ యాప్స్ మాత్రమే కనపడతాయి ఇప్పుడు ఈ స్టాక్ యాప్స్ని కూడా నేను హైడ్ చేయాలనుకుంటే చేయొచ్చు ఎలా అంటే రిమూవ్ చేయాలా లేదా డిలీట్ చేయాలి డిలీట్ చేస్తే యాప్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టాక్ యాప్స్ని కూడా మనం ఏవైతే డిలీట్ చేయొచ్చో స్టాక్ యాప్స్ వాటిని మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో ఉన్న డేటా కూడా అక్కడికి పోదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యాలెండర్లోకి వెళ్తే ఏప్రిల్ కరెంట్ మీటింగ్స్ అన్నీ ఉన్నాయి మీటింగ్స్ ఉన్నాయి నేను దీన్ని హైట్ చేయాలనుకుంటున్నాను సో దాని మీద త్రీ డి టచ్ హ్యాప్టిక్ టచ్ డిలీట్ యాప్ అని ఉంది డిలీట్ యాప్ డిలీటింగ్ దిస్ యాప్ విల్ నాట్ డిలీట్ యువర్ క్యాలెండర్స్ ఆర్ క్యాలెండర్ డేటా డిలీట్ నాకు కనపడదు ఇప్పుడు నేను మళ్ళీ నాకు కావాలనుకుంటా ఆ యాప్ నేను యాప్ స్టోర్కి వెళ్ళి క్యాలెండర్ కనపడుతుంది ఇక్కడ ఆఫ్లోడ్ అయిపోయింది యాప్ అంతే ఇక్కడ ఐక్లోడ్ సింబల్ కనపడుతుంది సో మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం స్టాక్ యాప్స్ కానీ థర్డ్ పార్టీ యాప్స్ కానీ హైడ్ చేసుకోవచ్చు ఈ స్క్రీన్ టైంలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి అందులో మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ జై హింద్